చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పుల్లాస్వామికి చెందిన గొర్ల మందపై కుక్కలు దాడి చేయడంతో 12 గొర్రెలు మృతి చెందడంతో సుమారు 60,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులు మాట్లాడుతూ 40 సంవత్సరాలకు ఇక్కడే గొర్రెల మంద పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, గొర్రెల పెంపకంపైనే మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇప్పించే విధంగా చూడాలని వారు కోరారు. కుక్కలు పేట్రేగిపోతున్నాయని, పక్కన పరిశ్రమలు వెలిసిన నుండే ఇబ్బందులు పడుతున్నామని, 40 సంవత్సరాల నుండి లేని కుక్కలు పరిశ్రమలు ఏర్పాటైన నుండి పెరిగిపోయాయని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మాంస పదార్థాలను రోడ్డుపై వేయడంతో కుక్కలు పెరుగుతున్నాయని, సంబంధిత పరిశ్రమ యాజమానులు మాకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఒంటరిగా మనుషులు నడిచినా కుక్కలు దాడి చేయడం జరుగుతుందని, పొలాల వద్దకు వెళ్లాలన్న భయభ్రాంతులు గురి కావాల్సి వస్తుందన్నారు. గతంలో కుక్కల దాడిలో కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగిందని వారు వాపోయారు. అవి ఎట్లా ఇస్తున్నాయి చెప్పు. ఇప్పుడు కంపెనీలో మిగిలిన ఫుడ్ కానీ రొట్టెలు, చికెను, మటను అవన్నీ మిగిలే వేసే వరకల్ అవి నిలగొట్టబోతే ఇవి బుర్ర కనుక చీడ కరుపుడు తువంటి పోతే ఎంత వాడడం ఇవి చేస్తున్నాయి కంపెనీల వాళ్ళని. మాకు ఆ పైన జరుగుతుంది వాళ్ళు కంపెనీ చెప్పు కొట్టి ఇంటికి పోయి ఇక్కడ తీసేస్తామని పోయి తీసేస్తాను కానీ ఇళ్ళది వచ్చినాయి ఇంటి కొరికేస్తుంది. కొన్ని ఏళ్ళకొని ఉన్నాం మేము ఇలా చాలా రోజులకొని ఉంటున్నాం 40 ఏళ్ళ ఇంకా అప్పుడు నడిచిపోయి నడిచేస్తాము. ఇప్పుడు బండి మీద వచ్చా కానీ పూర్వం మీకు 8 గంటలకు ఇళ్ళేమిటి అష్టా కదా ఇవ్వాలి మీరు కొరికే అంటే ఉరికేస్తా కదా ఇద్దరు ముగ్గురు దానికి అయితే బయటకు వెళ్ళగొచ్చింది. రెండు నిన్న అదే అలా మళ్ళీ ఇక రాత్రి పది మొత్తం అంటే పిల్లలు అయ్యాయి అవి 1,000 రూపాయలు 8,000 ఏమో 10,000 దీనికి దీనికి ఫోటో తీయాలి 60,000 అని చెప్పాలే ఏడాది కష్టం మరి. ఇప్పుడు ఎట్లా ఎందుకు కంపెనీలు లేకముందు కుక్కలు లేకుండే ఇప్పుడు ఈ కంపెనీలు అయినాయి కాబట్టి ఆ కంపెనీలు అలా తిట్టుకుంటాయి అంత బాగానే ఉరికేస్తే వస్తుంది.